లక్షద్వీప్లో ఏం జరుగుతున్నది? కొత్త పరిపాలనాధికారిపై అక్కడ ప్రజలు ఎందుకు మండిపడుతున్నారు? నేటి లక్షద్వీప్ అనిశ్చితికి కారణం ఎవరు? వీటి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. మీరు కానీ ఈ ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇక విషయంలోకి వెళ్తే, కేరళ తీరానికి 277 నుంచి 370 కిలోమీటర్ల దూరంలో పరుచుకుని ఉన్న సుమారు 30 దీవుల సమూహమే లక్షద్వీప్. భారతదేశంలోని అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఇది. దీనికి పరిపాలనాధికారిగా కేంద్రం నియమించిన అడ్మినిస్ట్రేటర్ ఉంటారు. ఇప్పటిదాకా మాజీ ఐఏఎస్ అధికారులను ఆ పదవిలో నియమించేవారు. ఇటీవల అడ్మినిస్ట్రేటర్ దినేశ్వర్ శర్మ మరణించడంతో ప్రఫుల్ కోడా పటేల్ను కేంద్రం ఆ పదవిలో నియమించింది. ఈయన గుజరాత్ రాజకీయ నేత, ప్రధాని నరేంద్ర మోదీకి, హోంమంత్రి అమిత్ షాకు సన్నిహితుడు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు కూడా. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్గా నియమితుడైన మొట్టమొదటి రాజకీయవేత్త అయిన పటేల్ అన్నిట్లో తన ముద్ర చూపిస్తున్నారు. 60,000 పైచిలుకు జనాభాలో ముస్లింలు అధికం. వారు ఇష్టంగా తినే బీఫ్ మానేయాలని నిబంధనలు తెస్తున్నారు. ఇప్పటి వరకు ఈ దీవుల్లో మద్యం అమ్మకాలకు అనుమతి లేదు, కానీ పటేల్ మద్యం అమ్మకాలను అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ఇవి స్థానికులకు మింగుడు పడటం లేదు. అంతేనా అంటే ఇంకా చాలా ఉంది. ఇప్పటి వరకు లక్షద్వీప్లో బయట వారికి భూములు కొనే హక్కు లేదు. ప్రైవేటుగా వ్యాపారాలు లేవు. ప్రశాంత జీవనానికి అలవాటు పడ్డారు ప్రజలు. జైళ్లు ఖాళీగా ఉండటం ఇక్కడ శాంతి భద్రతలకు అద్దం పడుతుంది. కానీ ఇప్పుడు అభివృద్ధి పేరిట పటేల్ చాలా మార్పులే ప్రతిపాదించారు. వాటిపై ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. ఎవరూ కిక్కరమనకుండా ఉండేందుకు పటేల్ కొత్తగా గుండా యాక్ట్ తరహా భద్రతా నిబంధనలు తెచ్చారు. అవి అమలు చేస్తే నిరసనలు తెలిపే వారందరూ జైళ్లకు పోతారు. వాహనాలు అంతంత మాత్రంగా ఉండే దీవుల్లో రోడ్ల విస్తరణ అంటున్నారు. రోడ్ల పక్కన ఉండే ఇళ్లను కూల్చేస్తున్నారు. పరిహారం ఇవ్వడం లేదు. సున్నితమైన పర్యావరణం కలిగిన లక్షద్వీప్లో గనుల తవ్వకం అనుమతించాలని చూస్తున్నారు. దీవుల తీరంలో జాలరులు తమ వస్తువులు పెట్టుకునేందుకు కట్టుకున్న షెడ్లను భద్రతకు ముప్పు అంటూ తొలగిస్తున్నారు. లక్షద్వీప్కు మామూలుగా ఎవరైనా వెళ్లాలన్నా స్థానిక పరిపాలనా విభాగం ముందస్తు అనుమతి తప్పనిసరి. అలాంటిది ఇప్పుడు ఆ ప్రత్యేక హక్కులను పక్కన పెట్టి ప్రైవేటుకు ద్వారాలు తెరవాలని అడ్మినిస్ట్రేటర్ పటేల్ చూస్తున్నారు. ద్వీపవాసులు సరుకులు, వైద్యంతో పాటు ప్రతిదానికి కేరళలోని కొచ్చిపై ఆధారపడతారు. ఇప్పుడు పటేల్ కర్ణాటకలోని మంగళూరుకు వెళ్లాలని హుకుం జారీ చేశారు. పటేల్ వరుస పెట్టి తెస్తున్న తేవాలనుకుంటున్న మార్పులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విపక్ష కాంగ్రెస్ పార్టీ లక్షద్వీప్లో పటేల్ పాలనా శైలిపై మండిపడుతున్నది. లక్షద్వీప్ శాంతిని, సంస్కృతిని పటేల్ నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మరో ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అడ్మినిస్ట్రేటర్ పటేల్పై నిరసన గళం విప్పిన లక్షద్వీప్ ప్రజలకు సంఘీభావం తెలిపారు. తక్షణమే పటేల్ లక్షద్వీప్ పరిపాలనాధికారి పదవి నుంచి తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ మరో ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇటీవలే రాష్ట్రపతికి లేఖ రాశారు. ఇక కాలమే నిర్ణయించాలి లక్షద్వీప్ భవిష్యత్తు. ఇదండి ఈరోజు మా టాపిక్. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సోహా టీవీ. మీరు వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయడం వల్ల ఫ్యూచర్లో మరెన్నో వీడియోలతో మీ ముందుకు రాగలం. సో ప్లీజ్ సపోర్ట్ అస్ బై సబ్స్క్రైబింగ్ సోహా టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.